దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. జై మహాకాళి. ఇప్పుడు సికింద్రాబాద్ లో ఎక్కడ విన్నా ఇదే పదం వినపడుతోంది. ఎందుకు అంటే ఆ మహాకాళికి నీరాజనాలు పలుకుతున్నారు ప్రతి ఒక్క భక్తులందరూ కూడాను. ఒక్కసారి చూడొచ్చు ఎంత మంది భక్తులు అమ్మవారి దర్శనానికి బారులు తీరారు అని. ఒక మాటలో చెప్పాలంటే మొత్తం సికింద్రాబాద్ హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్నటువంటి భక్తజనం అంతా కూడా సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు అన్నట్లుగా కనబడుతోందండి. పొద్దున్నీ చూడొచ్చు ఒక రకంగా చెప్పాలంటే వర్షం పడుతూనే ఉంది, అయినా ఏమాత్రం వాటిని లెక్క చేయకుండా అమ్మవారి దర్శనానికని ఎంతో మంది భక్తజనం వస్తూ ఉన్నారు. అలాగే బోనం ఎత్తుకుని కొంతమంది మహిళలు ఎంత ఓపికగా నిలబడుతుంటున్నారట అండి. దగ్గర దగ్గర 1 కిలోమీటర్ వరకు ఉంటుందేమో అక్కడి నుంచి లైన్. అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇంకొక 1 కిలోమీటర్ పైనే ఉంటుంది. అక్కడి నుంచి చూడొచ్చు ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా. ప్రత్యేకించి ఈసారి సెక్యూరిటీ పరంగా చూసుకున్న బందోబస్తు విషయంలో పోలీసులు చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారండి. ఎవరికీ కూడా అసౌకర్యం కలగకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వాళ్ళు అన్ని చర్యలు తీసుకున్నారనే చెప్పాలి. ఎక్కడికక్కడ మన పోలీసులు కనబడతారు. ఏ చిన్న అవసరం వచ్చినా సరే వెంటనే ఏ వేలో వెళ్ళాలని విఐపీకి అని చెప్పి సపరేట్గా ఒక లైన్ కేటాయించారు. అలాగే సాధారణ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకంటూ ఒక లైన్ కేటాయించారు. అలాగే మిగతా భక్తులు ఎవరైతే ఉంటారంటే బోనాన్ని ఎత్తుకోకుండా ఉట్టిగా అమ్మవారి దర్శనానికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రత్యేకంగా ఒక లైన్, ఇలా సెపరేట్గా లైన్స్ పెట్టడం వల్ల ఎంత రద్దీ ఉన్నా చక్కగా అమ్మవారిని దర్శించుకుని అలాగే కళ్ళులార మనసులారా ఆ తల్లిని నింపుకుని అలా బయటికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నేను నుంచున్నది ప్రధాన మార్గం అండి. కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్కి తిరిగితే ఇదే ప్రధాన ఆలయం. ఇక్కడి నుంచి కాస్త కట్టుదిట్టం చేశారని చెప్పాలి. ఎవరైతే బోనాలు తీసుకువెళ్తారో అలాగే ప్రత్యేకించి అమ్మవారి దర్శనానికి వెళ్ళే వాళ్ళు అటువైపు ఒక లైన్ కనబడుతుంది, ఇటు సైడ్ ఒక లైన్ కనబడుతుంది. మధ్యలో బోనాలను తీసుకెళ్లే వాళ్ళకి ఒక లైన్ ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా ఫ్రీ స్పేస్ వదిలారు. ప్రత్యేకించి చూడవచ్చు జోగినీలకి అలాగే శివశక్తులకి, జోగినీలకి శివశక్తులకి ప్రత్యేకంగా 1 గంట నుంచి 4 గంటల వరకు సమయం ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడికక్కడ ఈ ప్లానింగ్ ఉండడం వల్ల భక్తులందరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒకసారి చూడొచ్చు ప్రత్యేకులు కూడా దర్శనానికి వెళ్తున్నారు. అధికారులు, పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతూనే ఉంది. ఈ జోన్కి సంబంధించి చాలా టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారని చెప్పుకోవాలి. ఎవరైతే బోనాలు తీసుకువెళ్లే వాళ్ళకి ఈ మార్గంలోనే కనబడుతూ ఉన్నారు. ఇక బోనాలు తీసుకువెళ్లే మహిళలు చాలామంది ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? ముషీరాబాద్ అమ్మా. ముషీరాబాద్, ఎప్పుడు వస్తుంటారు? మేము ఇక్కడనే ఉంటాము, సికింద్రాబాద్లోనే బోనాలు చేస్తుంటే. ఇప్పుడు అక్కడికి వెళ్ళాము, ఇప్పుడు కొద్ది వస్తాము. ఎప్పుడు బయలుదేరారు? ఎంత టైం పట్టింది అక్కడ నుంచి? 3 గంటలు. 4 గంటలు మీకు పట్టింది. ఈసారి నార్మల్ దర్శనానికి వచ్చారా? నార్మల్ దర్శనం. బోనాలు ఎత్తుకుంటారా మీరు? మామూలుగా ఎత్తుకుంటారు. రైట్. సో ఇలా ఒక్కళ్ళు వస్తూ ఉన్నారు. అంటే సికింద్రాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు ఆ మహంకాళి అమ్మవారిని, ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని. ఇందులో భాగంగా వచ్చిన భక్తులు ఎవరైతే ఎక్కడెక్కడ నుంచి, ఒకవేళ ముందు సికింద్రాబాద్ లో ఉండి వేరే ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోయినా ఇది మా ఇంటి ఆడపడుచు ఆవిడ, ఆవిడకి ఆషాఢ మాసంలో ఇంటికి వస్తుంది పుట్టింటికి ఆడపడుచు, అందుకే ఆవిడకి బోనాన్ని సమర్పించాలి, ఒడిబియ్యం సమర్పించాలి, ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఎంతో మంది భక్తులు ఇలా బారులు తీరారండి. లైన్ దగ్గర దగ్గర 1 కిలోమీటర్ పైనే ఉండడము అయితే నెమ్మది నెమ్మదిగా పంపిస్తూ ఉన్నారు. మధ్యలో అంటే ఉదయం 1 గంట దాకా విఐపీల తాకిడి మనకి కనిపించింది. ప్రధానంగా ఉదయం నుంచి చూసుకుంటే 10:30-11 గంటల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు రావడము, ఆయన వచ్చాక పట్టు వస్త్రాలు సమర్పించడము, ఆ తర్వాత ఇంకా మిగతా విఐపీస్ కావచ్చు, మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఇది. ఒక్కొక్కరిగా దర్శనం చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ అమ్మవారిని దర్శించుకుని వాళ్ళు తనివి తీరా ఆ అమ్మవారిని మనసులో నింపుకుని వెళ్తూ ఉన్నారు.